హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ తర్వాత ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూసాం మోస్ట్ ప్రాబబ్లీ బేసిక్స్ అనేటివి ప్రీవియస్ క్లాసెస్లో ఒకసారి చూసాం మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూసి దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో అనేది చూస్తే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది ఓకే ఐ స్టార్ట్ సో చూడండి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ సో ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ డిస్కస్డ్ వాట్ అబౌట్ ది లేయర్స్ విత్ సరౌండ్స్ ది హార్ట్ యాక్చువల్లీ చూడండి ఏమేం లేయర్స్ ఉన్నాయి అని అంటే పెరికార్డియం మయో మయోకార్డియం అండ్ ఎండోకార్డియం ఎండో కార్డియం ఇవన్నీ కూడా హార్ట్ని సరౌండ్ చేస్తూ లేదంటే హార్ట్ యొక్క స్ట్రక్చర్లో ఉండే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ టిష్యూస్ పెరీ కార్డియం అంటే అవుట్ సైడ్ ఉంటుంది ఇట్ ప్రొటెక్ట్స్ హార్ట్ తర్వాత ఎపి మయోకార్డియం ఎండోకార్డియం అనే లేయర్స్ హార్ట్ యొక్క టిష్యూలో మనం అబ్జర్వ్ చేస్తాం ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చేసినప్పుడు దాంట్లో ఏటిఎమ్స్ ఎక్కడ ఉంటాయి వెంట్రికల్స్ ఎక్కడ ఉంటాయి దాని యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేసి ఒకసారి చూసాము అది ఎక్స్టర్నల్గా కనబడే స్ట్రక్చర్ బట్ ఇంటర్నల్గా హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఈ క్లాస్లో చూద్దాం సో చూడండి ఒక సింపుల్ డయాగ్రామ్ ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్లో మనకు ఫస్ట్ కనబడే ఛాంబర్స్ ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి ఒక చాంబరు రెండు మూడు నాలుగు ఫోర్ ఛాంబర్స్ ఓకే ఈ ఫోర్ ఛాంబర్స్లో అప్పర్ చాంబర్స్ లోవర్ ఛాంబర్స్ లేదంటే ఇట్ సైడ్ ఛాంబర్స్ లేదంటే అట్ సైడ్ చాంబర్స్గా డివైడ్ చేసుకోవచ్చు చూడండి హార్ట్ యొక్క స్ట్రక్చర్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఎప్పుడైనా గీస్తున్నప్పుడు దీనికి సైడ్స్ అనేటివి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి చూడండి బేసిక్గా ఏంటంటే నేను ఇలా డ్రా చేస్తున్నప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం లేబులింగ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఇది చూడండి ఇది రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్ అవుతుంది ఇది లెఫ్ట్ ఉంది కాబట్టి రైట్ అవుతుంది లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవుతుంది ఓకే హార్ట్ కాదు లంగ్స్ గీసినా లివర్ గీసినా అదేవిధంగా బాడీలో మన ఇంటర్నల్ పార్ట్స్ ఆర్గన్స్ ఏవి గీసినా కూడా ఈ విధంగా లై రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అవుతుంది అది స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే మనకు రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ రాసి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ రాయడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం కాన్సెప్టే రాంగ్ అవుతుంది సో దీని నుండి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ పై భాగంలో ఉన్న చాంబర్స్ కింది భాగంలో ఉన్న చాంబర్స్ అనేటివి ఉన్నాయి పై భాగంలో ఉన్న చాంబర్ని ఏమంటారు అంటే ఈ చూడండి రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ఏట్రియం ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఏట్రియం రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం ఓకే తర్వాత కింద చూడండి రైట్ వెంట్రికల్స్ తర్వాత లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ సో ఇది చూసిన తర్వాత మన ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ రాసేటప్పుడు దాంట్లో ఏమేమి సబ్ హెడ్డింగ్స్ వస్తాయో ఒకసారి చూడండి చూడండి ఫస్ట్ వచ్చేసి ఏట్రియమ్స్ సెకండు వెంట్రికల్స్ వెంట్రికల్స్ థర్డ్ వచ్చేసేసి నోట్స్ ఫోర్త్ వచ్చేసి యారోటాస్ యారోటాస్ ఇది మొత్తం ఏటీఎమ్స్ వెంట్రికల్స్ నోట్స్ యారోటాస్ వీటి గురించి కవర్ చేస్తే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది ఒకసారి చూడండి ఫస్ట్ ఏటీఎమ్స్తో స్టార్ట్ చేస్తాం ఏటీఎంలో రైట్ ఏటీఎం ఫస్ట్ పాయింట్ రైట్ ఏటీఎం లెఫ్ట్ ఏటీఎం అనే రెండు ఏటీఎంస్ అప్పర్ సైడ్ ఆఫ్ హార్ట్ అనేది ఉంటాయి విచ్ లొకేట్స్ అప్పర్ సైడ్ ఆఫ్ హార్ట్ ఓకే ఇప్పుడు చూడండి ఏటీఎం దట్ సపరేట్ ఫ్రమ్ ది వెంట్రికల్స్ కాబట్టి ఏటీఎంను వెంట్రికల్ను సపరేట్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఏట్రియో వెంట్రికల్ సెప్టమ్ అంటారు ఇప్పుడు చూడండి యాక్చువల్ ఇది ఇది హార్ట్ అన్నప్పుడు ఇంటర్నల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా టిష్యూ ఈ చాంబర్స్ అనేటివి ఇదంతా కూడా టిష్యూ అనమాట ఓకే ఇప్పుడు ఏంటంటే దీన్ని దీన్ని సపరేట్ చేసేది ఏటీఎంను వెంట్రికల్ను సపరేట్ చేసే ఒక స్పేస్ ఇక్కడ కనబడుతుంది దాన్ని ఏమంటారంటే ఏట్రియో వెంట్రికల్ సెప్టమ్ అంటారు సెప్టమ్ అంటే సపరేట్ చేసేది అనేసి అర్థం అదేవిధంగా లెఫ్ట్ ఏటీఎంను లెఫ్ట్ వెంట్రికల్ను సపరేట్ చేసేది ఈ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే దాన్ని కూడా ఏట్రియో వెంట్రికల్ సెప్టమ్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఏట్రియంని రైట్ ఏట్రియంని లెఫ్ట్ ఏట్రియంను సపరేట్ చేస్తూ కూడా ఈ ఏరియా ఉంది ఆ ఏరియాలో మజిల్ ఉంటుంది హార్ట్ యొక్క మజిల్ దాన్ని ఏమంటారంటే ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఇదేంటి ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఈ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఒకసారి చూడండి ఫస్ట్ రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం రైట్ ఏట్రియం ఏం చేస్తుంది అంటే బాడీ పార్ట్స్ నుండి డీఆక్సిజనేటెడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది త్రోట్ మన బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీ పార్ట్స్లో మొత్తం నుండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది ఎక్సెప్ట్ లంగ్ ఎక్సెప్ట్ లంగ్స్ తప్ప మిగతా బాడీ పార్ట్స్ నుండి రైట్ ఏటీఎం డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది ఓకే అదేవిధంగా ఇది హార్ట్ నుండి కూడా హార్ట్ నుండి కూడా బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది ఇప్పుడు బ్లడ్ను డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ను కలెక్ట్ చేయాలి అంటే రైట్ ఏటీఎం ఏం చేస్తుందంటే కొన్ని బ్లడ్ వెదర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది ఆ బ్లడ్ వెదర్స్ ఏంటో చూద్దాం ఏవైతే బాడీ పార్ట్స్ నుండి బ్లడ్ని కలెక్ట్ చేసి రైట్ ఏటీఎంలోకి తీసుకొస్తుందో ఆ బాడీ ఆ బ్లడ్ వెజల్స్ని ఏమంటారంటే కావాస్ అంటారు వీణా కావాస్ ఈ వీనా కావాస్ అనేటివి మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసేసి సుపీరియర్ కావా ఇన్ఫీరియర్ కావా సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీణాకావాస్ అనేటివి రెండు వీనా కావాస్ అనేటివి ఉంటాయి ఓకే సుపీరియర్ వీణాకావాస్ అనేటివి అగైన్ టూ బ్లడ్ వెజల్స్ ఇన్ఫీరియర్ వీనాకావా ఒకటి అవి ఎక్కడెక్కడ ఓపెన్ అవుతాయి ఏంటనేది ఒకసారి చూడండి పై భాగంలో సుపీరియర్ వీణాకావా అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సుపీరియర్ కావా ఓకే అదేవిధంగా కింది భాగంలో ఇక్కడ నుంచి ఇవి రెండుగా వచ్చేసి వినాకావాసు రెండు సుపీరియర్ వినాకావాసు వచ్చేసి రైట్ ఏట్రియంలోకి ఓపెన్ అవుతాయి కింది భాగంలో ఈ విధంగా ఓపెన్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఓపెనింగ్ అనేది ఉంటుంది అదేవిధంగా చూడండి ఈ నుంచి కింది భాగంలో ఈ విధంగా గీస్తూ ఉన్నాను అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది బ్లడ్ వెజల్ ఈ విధంగా ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి కింది భాగం నుండి బ్యాక్ సైడ్లోకి రైట్ ఏటీఎం లోకి ఇంకో బ్లడ్ దాన్ని ఏమంటారంటే ఇన్ఫీరియర్ వీణాకావా ఇన్ఫీరియర్ కావా ఓకే సో ఈ సుపీరియర్ వీణాకావా ఇన్ఫీరియర్ వీణాకావా ఇది సుపీరియర్ వీణాకావా వచ్చేసి హార్ట్ యొక్క పై భాగంలో ఉండే ఆర్గాన్స్ నుండి డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసి రైట్ ఏటీఎంలోకి తీసుకొస్తుంది మరి హార్ట్ యొక్క కింది భాగంలో ఉండే బాడీ పార్ట్స్లో ఏర్పడ్డ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసి ఇన్ఫీరియర్ కావా అనేది రైట్ ఏటీఎంలోకి తీసుకొని వస్తుంది తర్వాత చూడండి ఇది బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది రైట్ ఏటీఎం డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది కానీ డ్యూరింగ్ డెవలప్మెంటల్ స్టేజ్లో డ్యూరింగ్ డెవలప్మెంటల్ స్టేజ్లో అంటే బేబీ బర్త్ జరుగుతూ ఉన్నప్పుడు బేబీ గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు మదర్ యొక్క భూమిలో ఇక్కడ చూడండి ఇది ఒక సెప్టమ్ అని చెప్పినాను ఏట్రియం ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటే రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం సపరేట్ చేసే ఒక మజిల్ టిష్యూ కార్డియాక్ టిష్యూ ఉంటుంది దాన్ని సెప్టమ్ అంటున్నాం దాంట్లో బేబీ గ్రోత్ అవుతున్నప్పుడు ఏంటి అంటే ఒక చిన్న హోల్ అనేది ఉంటుంది ఒక చిన్న హోల్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న హోల్ అనేది ఉంటుంది ఓకే ఈ చిన్న హోల్ ఏం చేస్తుంది అంటే రైట్ ఏటీఎంలో ఉన్న బ్లడ్ని లెఫ్ట్ ఏటీఎంలోకి తీసుకుపోయే విధంగా చేస్తూ ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే ఫోరామిన్ ఓవలే ఈ యొక్క బ్లడ్ వెజల్ ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఫోరామిన్ ఓవలే ఇది ఎప్పుడు ఉంటుందంటే మదర్ యొక్క భూమిలో బేబీ గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు ఓకే అప్ టు లంగ్స్ వరకు ఒకసారి కనుక లంగ్స్ ఏర్పడ్డాయి అంటే లంగ్స్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఫోరామిన్ ఓవలే అనేది క్లోజ్ అవుతుంది ఫోరామిన్ ఓవలే క్లోజ్ అవుతుంది దాన్ని ఏమంటారంటే క్లోజ్ అయిన కండిషన్ ఏమంటారంటే ఫోరామిన్ ఫోసా ఫోరామిన్ ఫోసా అనేసి పిలుస్తారు ఒకసారి క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ ఇక్కడ నుంచి బ్లడ్ అనేది ఇతలకి లెఫ్ట్ ఏటీఎంలోకి ఎంట్రీ అవ్వదు ఓకే ఈ విధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పార్షల్గా అసలు క్లోజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది ఆ కండిషన్ ఏమంటారంటే పేటెంట్ ఫోరామిన్ ఓవలే పేటెంట్ ఫోరామిన్ ఓవలే అంటారు ఇది ఓవలే గురించి ఏ విధంగా ఉంటుంది చిన్నప్పుడు బర్త్ జరగక ముందు ఏ విధంగా ఉంటుంది అంటే ఓవలేగా బర్త్ జరిగిన తర్వాత క్లోజ్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోసా అంటారు అదేవిధంగా కొన్నిసార్లు పా కంప్లీట్గా హోల్ ఫిల్ అవ్వకుండా క్లోజ్ అవ్వకుండా ఏమైందంటే ఒక ఇంకంప్లీట్గా పార్షల్గా క్లోజ్ అయి ఉంటుంది దాన్ని పేటెంట్ ఫోరామిన్ ఓవలే అనేసి పిలుస్తారు ఇది రైట్ ఏట్రిఎంకి దాంట్లో ఉన్న పార్ట్స్ తర్వాత చూడండి లెఫ్ట్ ఏట్రిఎం లెఫ్ట్ ఏట్రియం ఏం చేస్తుంది అంటే లంగ్స్ నుండి లెఫ్ట్ ఏట్రియం లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది దట్స్ ఆ ఇంపార్టెంట్ లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసే క్యావిటీ ఏంటి ఓకే చాంబర్ ఏంటి హార్ట్లో అంటే లెఫ్ట్ ఏట్రియం ఈ లెఫ్ట్ ఏట్రియంకి టూ బ్లడ్ వెజల్స్ అనేటివి కనెక్ట్ అవుతాయి ఆ బ్లడ్ వెజల్స్నే ఏమంటారు అంటే చూడండి పుల్మోనరీ బీన్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ పుల్మోనరీ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను పుల్మోనరీ అంటే సింపుల్గా లంగ్ టిష్యూ లంగ్స్ నుండి బ్లడ్ని కలెక్ట్ చేస్తున్నాయి ఇవి బీన్స్ కాబట్టి పుల్మోనరీ బీన్స్ అంటారు బ్లడ్ లంగ్స్లో నుండి వస్తున్నప్పుడు అది ఆక్సిజన్తో కనెక్ట్ అయి ఉంటుంది ఓకే ఆక్సిజన్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు ఆ బ్లడ్ డైరెక్ట్గా పుల్మోనరీ వీన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రీంలోకి వస్తుంది లెఫ్ట్ ఏట్రి ఏటీఎంలోకి వస్తుంది ఓకే ఆ తర్వాత చూడండి లెఫ్ట్ ఏటీఎంలోకి రైట్ ఏటీఎంలోకి వస్తున్న బ్లడ్ అనేది చూస్తాం ఇప్పుడు ఏంటి అంటే ఒక బ్లడ్ వెజల్స్ ఏంటంటే కరోనరీ సైనస్ కరోనరీ సైనస్ అనే ఒక బ్లడ్ వెజల్ ఏం చేస్తుంది అంటే హార్ట్లో ఉంటుంది హార్ట్ యొక్క వాల్స్ అవుట్ సైడ్ వాల్స్ హార్ట్ యొక్క వాల్స్ కంప్లీట్ వాల్స్తో ఆక్యుపై చేసిన బ్లడ్ వెజల్ ఏంటంటే కరోనరీ సైనస్ ఈ కరోనరీ సైనస్ ఏం చేస్తుంది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆఫ్ హార్ట్ హార్ట్ కూడా ఒక టిష్యూ కాబట్టి టిష్యూలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏర్పడుతుంది సో అలాంటి బ్లడ్ని కలెక్ట్ చేసేసి రైట్ ఏటీఎంలోకి తీసుకొచ్చే బ్లడ్ వెజల్ ఏంటి అంటే కరోనరీ సైనస్ కరోనరీ సైనస్ ఈ కరోనరీ సైనస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అంటే ఈ ఓపెనింగ్ దగ్గర ఏముంటాయంటే వాల్వ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఏమంటారంటే వాల్వ్ ఆఫ్ ట్రాఫిక్లే వాల్వ్ ఆఫ్ ట్రాఫిక్లే ఇప్పుడు చూడండి వాల్వ్స్ చూస్తున్నాం వాల్వ్స్ ఫస్ట్ వాల్వ్ వాల్వ్ ఆఫ్ వాల్వ్ ఆఫ్ ట్రాబిక్యులే ఒక బ్లడ్ వేజలు ఒక చాంబర్లోకి ఓపెన్ అవుతున్నప్పుడు అది క్లోజ్ అవ్వడానికి ఓపెన్ అవ్వడానికి వాల్వ్స్ అనేవి ఉంటాయి దట్ ఈస్ అస్ వాల్వ్ ఆఫ్ ట్రాబిక్యులే ది కరోనరీ సైనస్ తర్వాత చూడండి ఇక్కడ సుపీరియర్ వీణా కావా సారీ ఇన్ఫీరియర్ వీణాకా అనేది దీ చాంబర్లోకి ఓపెన్ అవుతున్నప్పుడు దీంట్లో కూడా వాల్యూస్ అనేటివి ఉంటాయి దీంట్లో కూడా వాల్యూస్ అనేవి ఉంటాయి ఆ వాల్యూస్ని ఏమంటారంటే చూడండి వాల్వ్ ఆఫ్ యూస్టాచియన్ వాల్యూ వాల్యూ ఆఫ్ యూస్టాచియన్ వాల్వ్ ఆఫ్ స్టాచియన్ అనేసి పిలుస్తారు ఆ తర్వాత ఏంటి అంటే పైనుండి వచ్చే సుపీరియర్ వీణా కావాస్కి ఎలాంటి వాల్యూస్ అనేటివి ఉండవు అది గుర్తుపెట్టుకోవాలి ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్టు రైట్ ఏట్రియం ఓపెన్స్ ఇంటూ ది రైట్ వెంట్రికల్ లెఫ్ట్ ఏట్రియం ఓపెన్స్ ఇంటూ ది లెఫ్ట్ వెంట్రికల్ ఇవి ఒక చాంబర్స్ అప్పర్ చాంబర్స్ అనేటివి లోయర్ చాంబర్స్కి ఏర్పడుతున్నప్పుడు కూడా ఒక విజల్ లైక్ స్ట్రక్చర్స్ అనేటివి ఏర్పడిన దాని ఎపెర్చర్స్ అంటారు ఎపెర్చర్స్ ఇక్కడ ఒక ఎపెర్చర్ ఇక్కడ ఒక ఎపెర్చర్ ఉంది ఈ ఎపెర్చర్స్ ఈ చాంబర్లోకి ఓపెన్ అవ్వాలి అన్నా కూడా ఓపెన్ అవ్వాలి అన్నా కూడా ఏంటి అంటే ఇక్కడ వాల్యూస్ అనేటివి ఉంటాయి ఆ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ ఏంటో ఒకసారి చూడండి వాల్యూస్ అనేటివి ఉంటాయి అది వాల్యూస్ ఏంటో ఒకసారి చూడండి ఇక్కడ ఉన్న వాల్యూకి మూడు ఫ్లాప్స్ అనేటివి ఉంటాయి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్వ్ అనుకుంటే వన్ టూ త్రీ త్రీ ఫ్లాప్స్ అనేటివి ఉంటాయి అలా త్రీ ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూను ట్రై కప్సిడ్ వాల్యూ ట్రై కప్సిడ్ వాల్యూ అంటారు అదేవిధంగా ఇక్కడ చూస్తే వన్ రెండే ఉన్నాయి అందుకోసం దీన్ని బైకప్సిడ్ వాల్యూ లేదంటే మిట్రల్ వాల్వ్ మిట్రల్ వాల్వ్ అనేసి పిలుస్తారు సో ఇవి ఈ చాంబర్స్ దాంట్లో ఉన్న ఫోరామిన్ ఓవర్స్ ఏ ఎలాంటి బ్లడ్ వస్తుంది దీంట్లోకి ఎలాంటి బ్లడ్ వస్తుంది వీటిని వీటిని సపరేట్ చేసే సెప్టాస్ ఏంటి దీన్ని దీన్ని సపరేట్ చేసే సెప్టాస్ ఏంటి అనేది ఇక్కడితో కంప్లీట్ తర్వాత వెంట్రికల్స్కి వస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వెంట్రికల్స్ ఇక్కడ వెంట్రికల్స్ లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ అనే టూ వెంట్రికల్స్ అనేటివి ఉన్నాయి ఇవి కొ దీంట్లో వాల్స్ అనేవి కొంత థిక్గా ఉంటాయి ఇక్కడ థిక్గా చూసినప్పుడు లెఫ్ట్ రైట్ వెంట్రికల్ యొక్క వాల్ ఇన్నర్ వాల్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ ఇన్నర్ వాల్ కన్నా తక్కువగా ఉంటుంది అంటే లెఫ్ట్ వెంట్రికల్ యొక్క ఇన్నర్ వాల్ ఎప్పుడు కూడా థిక్గా ఉంటుంది ఓకే క్లియర్ ఇప్పుడు ఏంటి ఎలా ఉంటుంది ఒకసారి చూస్తాం ఏం జరుగుతుంది అంటే వెంట్రికల్స్ ఏవైతే ఉన్నాయో రైట్ వెంట్రికల్ దట్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ది రైట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ దట్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఏట్రియం ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లేడ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వస్తుంది తర్వాత ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆఫ్ రైట్ పార్ట్ వచ్చేసి డీఆక్సిజనేటెడ్ లెఫ్ట్ పార్ట్ వచ్చేసేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందనేసి గుర్తుపెట్టుకోవాలి క్లియర్ తర్వాత చూడండి ఈ యొక్క టిష్యూ ఏదైతే ఉంటుందో ఈ ఏరియాలో ఉన్న టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ టిష్యూ కూడా నార్మల్గా ఉండకుండా కొన్ని కాలమ్స్ని ఏర్పరుస్తూ ఉంటుంది కొన్ని కాలమ్స్ని ఏర్పరుస్తూ ఉంటుంది ఆ కాలమ్స్ని ఏమంటారంటే చూడండి ఈ విధంగా కాలమ్స్ని ఏర్పరుస్తూ ఉంటుంది ఆ కాలమ్స్ని ఏమంటారంటే కాలమ్నియా కార్నియా కాలమ్నియ కార్నియా అంటారు ఈ కాలమ్స్ కూడా చూడండి ఏమవుతుందంటే కొన్ని కాలమ్స్ దీంట్లో ఏ విధంగా ఏర్పడతాయంటే ఇప్పుడు కోన్ లైక్ స్ట్రక్చర్స్ని ఏర్పరుస్తాయి ఇవి చూడడానికి కోన్ లైక్గా ఉన్నాయి చాలా ఉంటాయి నేను అండర్స్టాండింగ్ కోసం వన్ టూ త్రీ దీనిలో దీనిలో రెండు అనేసి చూపించాను ఈ కోన్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తాయి ఈ కోన్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేసిన వీటిని ఏమంటారంటే అంటే చాలా కాలమ్స్ ఉంటాయి దాంట్లో కొన్ని మాత్రమే కోన్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి వాటిని ఏమంటారంటే చూడండి పాపిల్లరీ మజిల్స్ అంటారు పాపిల్లరీ మజిల్స్ అనేసి పిలుస్తారు ఈ పాపిల్లరీ మజిల్స్ ఏం చేస్తుందంటే ఇక్కడ ట్రైకప్ సీడ్ సైడ్ ఉంది కదండి ఈ ట్రైకప్ సైడ్కి కనెక్ట్ అవుతూ ఒక కనెక్టివ్ టిష్యూ అనేది ఉంటుంది పాపిల్లరీ మజిల్ని పాపిల్లరీ యొక్క ఎపికల్ ప్లేస్ అంటే అప్పర్ పార్ట్ ఎపికల్ అంటే ఎప్పుడైనా కూడా టాప్ పొజిషన్లో ఉన్న అప్పర్ పార్ట్ను కనెక్ట్ చేస్తూ ఏముంటాయంటే కొన్ని కనెక్టివ్ టిష్యూ ఉంటాయి కొల్లాజన్తో ఏర్పడిన కనెక్టివ్ టిష్యూ ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే హార్ట్ స్ట్రింగ్స్ అంటారు హార్ట్ స్ట్రింగ్స్ ఓకే మరి ఈ హార్ట్ స్ట్రింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే బేసిక్గా ఏంటంటే హార్ట్ యొక్క ఫంక్షన్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ రిలాక్సేషను సిస్టోలు డయాస్ట్రోల్ ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఈ యొక్క ఈ చాంబర్లో ఉన్న బ్లడ్ అనేది బ్యాక్ వెళ్లకుండా అదే బ్లడ్ బ్యాక్ వెళ్ళాలి అంటే ట్రైక్అప్ సైడ్ బైక్అప్ సైడ్ కదండి ట్రైక్అప్ సిడ్ నుండి బ్యాక్కు వెళ్లకుండా ఏట్రిఎమ్స్లోకి వెళ్లకుండా వెళ్తున్నప్పుడు కొంత ప్రెజర్ అనేది కాజ్ అవుతుంది ఆ ప్రెజర్ కాజ్ అయినప్పుడు ఈ యొక్క వాల్వ్స్ ఏమంటే బల్జ్ అవుతాయి ఎక్కువగా ఏట్రిఎమ్లోకి బల్జ్ అవుతాయి అలా బల్జ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తాయంటే ఇవి హెల్ప్ చేస్తాయి ఓకే అది ట్రైకప్సిడ్ బైకప్సిడ్ యొక్క బల్చింగ్ టు ది ఏట్రియంకి ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క మొత్తం ఈ ప్యాపిలరీ మజిల్స్ అలాంగ్ విత్ ది ఈ హార్ట్ స్ట్రింగ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి ఇది వెంట్రికల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఓకే తర్వాత చూడండి నోట్స్ ఉన్నాయి ఈ నోట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో నోట్స్ అనేవి ఏంటి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ అనేవి చూడండి ఇక్కడ టూ ఇంపార్టెంట్ నోట్స్ అనేటివి ఉంటాయి నోట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే సుపీరియర్ వీణా కావా దట్ ఓపెన్స్ ఇన్ టు ది రైట్ ఏటీఎం ఈ ప్లేస్లో కార్డియాక్ టిష్యూ స్పెషలైజ్డ్ కార్డియాక్ టిష్యూ అనేది ఏమవుతుంది అంటే ఫామ్ అవుతుంది ఈ విధంగా స్పెషలైజ్డ్ కార్డియాక్ టిష్యూ అనేది ఒక బల్బ్ లాగా ఒక థిక్గా ఫామ్ అవుతుంది దాన్నే ఏమంటారంటే ఒక నోడ్ లైక్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది దాన్నే ఏమంటున్నాం అంటే మనం ఎస్ఏ నోడ్ అంటున్నాం ఎస్ఏ అంటే సైనోట్రికల్ సైనోట్రికల్ నోడ్ సైనోట్రికల్ నోడ్ని ఏమంటున్నాం అంటే ఎస్సీఏ నోడ్ అంటున్నాం ఈ ఎస్సీఐ నోడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మజిల్ కాంట్రాక్షన్లో మజిల్ రిలాక్సేషన్లో హెల్ప్ అవుతుంది మజిల్ నుండి ఈ యొక్క హార్ట్ నుండి బ్లడ్ పంప్ అవ్వడానికి ఈ ఎస్సీఏ నోడ్ నుండి కొన్ని సిగ్నల్స్ అనేటివి జనరేట్ అవుతాయి అవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎస్సీఐ నోడ్ నుండి సిగ్నల్స్ అనేవి జనరేట్ అయిన తర్వాత ఎస్సీఐ నోడ్ దట్ కనెక్ట్ ది వన్ మోర్ నోడ్ దట్ కనెక్ట్ ది వన్ మోర్ నోడ్ ఆ వన్ మోర్ నోడ్ ఎక్కడ ఉంటుందంటే చూడండి ఇది ఏటిఎం ఏటీఎంకి ఇది రైట్ సైడు ఇది లెఫ్ట్ సైడ్ ఇది అప్పర్ పార్ట్ ఇది లోవర్ పార్ట్ ఇక ఇది ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంటుందంటే రైట్ సైడ్ అప్పర్ పార్ట్ కనబడుతుంది ఓకే ఇది అప్పర్ పార్ట్ రైట్ సైడ్ అప్పర్ పార్ట్ ఇప్పుడు ఇక్కడున్న ఇంకో నోడ్ ఎక్కడ ఉంటుందంటే ఇదే ఏటీఎం లోపల లెఫ్ట్ సైడు లోవర్ పార్ట్లో ఐడెంటిఫై చేస్తాం దీన్ని ఏమంటారంటే ఏవి నోడ్ అంటారు ఏవి అంటే ఏట్రియో వెంట్రికులార్ నోడ్ ఏట్రియో వెంట్రికలార్ నోర్ అంటే ఏటీఎంను వెంట్రికర్ను రెండు రెండింటిని కూడా కలిపే ఏంటి అంటే ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ తర్వాత చూడండి ఈ ఏట్రియో వెంట్రికులార్ నోడ్ అనేది ఏమవుతుంది అంటే లోపలికి ఈ విధంగా బండిల్స్ బండిల్స్గా కనెక్ట్ అవుతుంది దేనిలో కనెక్ట్ అయిన చూడండి వెంట్రికల్స్ రెండు లోవర్ వెంట్రికల్స్ మధ్య ఉన్న సెప్టంలోకి గ్రూవ్లోకి బండిల్స్గా ఏవీ నోడ్ అనేది ఎంటర్ అవుతుంది ఓకే దీన్ని ఏమంటారంటే టూ వెంట్రికల్స్ కాబట్టి ఇంటర్ వెంట్రికల్ సెప్టమ్ ఇంటర్ వెంట్రికల్ సెప్టమ్ ఈ విధంగా సపరేట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ వెంట్రికల్స్ ఎక్కడైతే ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా ఈ యొక్క బండిల్స్ అనేటివి ఆక్యుపై చేస్తాయి రైట్ వెంట్రికల్స్ లెఫ్ట్ వెంట్రికల్స్ ఈ విధంగా బండిల్స్ లాగా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే బండిల్ ఆఫ్ హిస్ అంటారు బండిల్ ఆఫ్ హిస్ ఓకే అదే ఈ బండిలో విశిస్త ఏమవుతుందంటే చిన్న చిన్న ఫైబర్స్గా కన్వర్ట్ అవుతుంది ఈ విధంగా మొత్తం హార్ట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది యాక్చువల్గా అప్పర్ పార్ట్లో లోవర్ పార్ట్లో మొత్తం చిన్న చిన్న ఫైబర్స్గా ఇలాంటి ఫైబర్స్ని ఏమంటారు అంటే పర్కింజే ఫైబర్స్ అంటారు ఫై పర్కింజే ఫైబర్ అనేసి కూడా పిలుస్తారు ఓకే ఇది నోట్స్ ఏమేమి నోట్స్ ఉన్నాయంటే ఓన్లీ టూ నోట్స్ ఎస్ఏ నోడ్ అండ్ ఆల్సో ఏబీ నోడ్ ఈ ఎస్ఏ నోడ్ ఏబీ నోడ్ నుండి కొన్ని సిగ్నల్స్ జనరేట్ అవుతాయి ఆ సిగ్నల్స్ వల్ల ఏంటంటే మజిల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది ఎస్పెషల్గా ఆర్ట్ పంపింగ్ ఆ బ్లడ్లో ఇన్వాల్వ్ అవుతుంది ఓకే ఇది దీనికి సంబంధించిన విషయం తర్వాత ఉన్నాయి మనకి ఏంటి అంటే ఆరోటాస్ ఉన్నాయి యారోటాస్ ఈ ఆరోటాస్ అనేటివి ముఖ్యంగా టూ టైప్స్గా ఉంటాయి ఒకటి పుల్మోనరీ ఆరోటా పుల్మోనరీ ఆరోటా రెండు ఏంటి అంటే సిస్టమిక్ ఆరోటా మరి ఈ యొక్క హార్ట్ యొక్క స్ట్రక్చర్లో అవి ఎక్కడ ఉంటాయి చూడండి ఇక్కడ రైట్ ఏట్రియం దట్ ఓపెన్స్ ఇన్ ది రైట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ ఏమవుతుంది అంటే రైట్ వెంట్రికల్ నుండి ఈ ప్లేస్లో ఒక ఆరోటా అనేది పుల్మోనరీ ఆరోటా పుల్మోనరీ ఆరోటా అనేది బయలుదేరుతుంది ఇప్పుడు చూడండి పుల్మోనరీ ఆరోటా అనేది ఈ విధంగా బయలుదేరు ఈ విధంగా పుల్మోనరీ ఆరోటా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పుల్మోనరీ దీన్ని పుల్మోనరీ యారోటా అంటారు ఓకే ఈ పుల్మోనరీ ఆరోటా ఏం చేస్తుందంటే డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రైట్ వెంట్రికల్ నుండి లంగ్స్కి తీసుకెళ్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ది లంగ్స్ ఖచ్చితంగా డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ అవ్వాలి అంటే దట్ మస్ట్ బీ రీచ్ టు ది లంగ్స్ బికాస్ లంగ్స్ దట్ కంటైన్స్ మచ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఎందుకంటే లంగ్స్ ద్వారా మనం బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అనేది చేస్తూ ఉన్నాం బ్రీత్ ఇన్ చేసినప్పుడు ఏముందంటే హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది లంగ్స్లోకి వస్తుంది ఏవైతే బ్లడ్ వెజల్స్ లంగ్స్కి కనెక్ట్ అయి ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్లో ఉన్న బ్లడ్ని ఏమవుతుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్గా లంగ్స్ అనేటివి కన్వర్ట్ చేస్తాయి ఓకే ఏదైతే బ్లడ్ హార్ట్ నుండి లంగ్స్కి డి బ్లడ్ని తీసుకెళ్తుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పుల్మోనరీ అంటాం పుల్మోనరీ యారోటా ఎందుకు పుల్మోనరీ అంటున్నాం అంటే టు ది లంగ్స్ తీసుకెళ్తుంది పుల్మోనరీ అంటే లంగ్ యొక్క టిష్యూ లంగ్ టిష్యూకి బ్లడ్ వెజల్ని హార్ట్ నుంచి తీసుకెళ్తుంది కాబట్టి పుల్మోనరీ యారోటా అంటారు ఓకే ఆ తర్వాత సెకండ్ యాటా సిస్టమిక్ యాటా ఏంటో చూద్దాం సిస్టమిక్ యాటా ఇక చూడండి ఇక్కడ నుంచి బ్లడ్ వెజల్స్ వెళ్ళిపోయినాయి తర్వాత ఏంటి అంటే పై చాంబర్లో నుండి ఏటీఎం లెఫ్ట్ ఏటీఎంలో నుండి లెఫ్ట్ వెంట్రికల్లోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వచ్చి ఉంటుంది ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే లంగ్ నుండి కలెక్ట్ చేయబడి ఉంటుంది ఆ లంగ్ నుండి కలెక్ట్ చేయబడేసేసి ఏటీఎంలోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చే బ్లడ్ వెజల్స్ ఏంటంటే పుల్మోనరీ వీన్స్ ఆల్రెడీ ఇక్కడ పుల్మోనరీ ఆరోటా అంటున్నాం పుల్మోనరీ వీన్స్ అంటున్నాం ఇక్కడ పుల్మోనరీ అంటే ఏంటంటే లంగ్ యొక్క టిష్యూ లంగ్ నుండి కనెక్ట్ అయ్యే బ్లడ్ వెజల్స్ అనేసి అర్థం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏట్రియం నుండి తర్వాత వెంట్రికల్లోకి వచ్చి ఉంటుంది వెంట్రికల్లో నుండి ఏమవుతుంది అంటే ఇక్కడ నుండి ఒక బ్లడ్ వెజల్స్ అనేటి లార్జ్ యారోటా అనేది ఫామ్ అవుతుంది ఈ లార్జ్ అనే ఈ లార్జ్ అనే మనం ఏమన్నా అంటే సిస్టమిక్ ఆర్క్ అంటున్నాము సిస్టమిక్ ఆర్క్ ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఇట్లా వెళ్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే సిస్టమిక్ ఆర్క్ సిస్టమిక్ ఆర్క్ అనేసి చెప్తాం ఓకే ఇక్కడ ఏంటి అంటే ఒకసారి బ్లడ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్ రాకుండా దీనికి కూడా వాల్వ్స్ అనేటివి ఉంటాయి ఈ విధంగా ఇక్కడ వాల్వ్ అనేది ఉంటాయి తర్వాత దీనికి కూడా ఇక్కడ వాల్యూస్ అనేటివి కనపడతాయి వాల్యూస్ ఏం చేస్తాయంటే పైకి వెళ్ళిన బ్లడ్ లోపల రాకుండా లోపల పెట్టి పై పైకి వెళ్తున్నప్పుడు ఇది అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది ఓకే ఇవి మూసుకోవడం తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ సిస్టమిక్ వాల్యూస్ ఏవైతే ఆరోటాక్సి వాల్యూస్ ఉన్నాయో దీన్ని ఏమంటారు అంటే పుల్మోనరీ వాల్వ్ అంటారు పుల్మోనరీ వాల్వ్ అనేసి పిలుస్తారు తర్వాత దీన్ని ఏమంటారంటే యారోటిక్ వాల్యూ అనేసి పిలుస్తారు యారోటిక్ వాల్యూస్ అనేసి పిలుస్తారు ఈ విధంగా ఏంటంటే చూడండి ఇక్కడ వాల్యూస్ అనేటివి ఏం చేస్తున్నాయంటే ఇక్కడ నుంచి బ్లడ్ యాక్చువల్ పైకి పోతుంది ఇక్కడ నుంచి బ్లడ్ కిందికి వచ్చి కింద నుంచి మళ్ళీ బాడీ పార్సికల్ సిస్టమిక్ అంటే బాడీ అనేసి అర్థం బాడీలో ఉన్న అన్ని ఆర్గాస్ని కలిపితే సిస్టమిక్ అంటారు ఇక్కడ ఏం చేస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి సిస్టమిక్ ఆర్క్ ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్తుంది బాడీ పార్ట్స్ నుండి కలెక్ట్ చేసిన బ్లడ్ అనేది దీంట్లోకి వచ్చి దీంట్లో నుండి మళ్ళీ వెంట్రికల్లోకి వచ్చి ఎంట్రికల్లో నుండి లంగ్స్కి వెళ్తుంది లంగ్స్కి వెళ్ళి ఆక్సిజనేటెడ్గా కన్వర్ట్ అవుతుంది అలాంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసేటివి ఏంటంటే మోనర్ మీన్స్ అగైన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసి మళ్ళీ దీనిలోకి తీసుకొస్తుంది ఇది మెకానిజం అనేది రేపటి క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏటీఎమ్స్ ఉంటాయి వెంట్రికల్స్ ఉంటాయి తర్వాత దీని యొక్క సైన్ నోట్స్ అనేటివి ఉంటాయి తర్వాత యారోటాస్ యాటాస్ అనేటివి ఉంటాయి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ క్లియర్గా అండర్స్టాండ్ అయ్యి మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా మా ఛానల్ని అగైన్ విజిట్ చేయండి విజిట్ చేసే కన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా కూడా అది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి నేను మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you